హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు గోధుమ పిండి బెల్లంతో చాలా ఈజీగా టేస్టీగా కేవలం పదిహేను నిమిషాలు తయారు చేసుకునే ఒక మంచి స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను పిల్లలు ఏదైనా స్వీట్ కావాలి అని అడిగినప్పుడు అప్పటికప్పుడు చాలా తక్కువ టైంలో ఇంట్లో ఉన్న పదార్థాలతోనే మనం ఇలా టేస్టీగా జ్యూసీగా ఉండే స్వీట్ని తయారు చేయవచ్చు ఈ వీడియో చూసి మీరు ఇంట్లో ఒకసారి ఈ స్వీట్ని ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి సో ఈ టేస్టీ టేస్టీ జ్యూసీ స్వీట్ని ఇప్పుడు ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకుని ఇందులోకి ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి మీ దగ్గర ఏ కప్ అవైలబుల్గా ఉంటే ఆ కప్తో మెజర్ చేసుకోవచ్చు ఇలా గోధుమ పిండి వేసిన తర్వాత చిటికెడంతా ఉప్పు వేసుకోండి ఆ తర్వాత రెండు చిటికెడలంతా వంట సోడా అంటే బేకింగ్ సోడా వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి వేడి చేసుకున్న నూనె వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల వేడి చేసుకున్న నూనె వేసుకోండి ఈ నూనె ప్లేస్లో నెయ్యి కానీ డాల్డా కానీ కూడా వేసుకోవచ్చు నూనె వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్తో ఒకసారి కలుపుకోండి ఆ తర్వాత చేత్తోనే నూనె అంతా కూడా పిండిలో బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నట్లయితే మనకు చూడండి పిండి గట్టిగా హోల్డ్ చేసి పట్టుకున్నట్లయితే విడిపోకుండా ఇలాగే ఉంటుంది కాబట్టి మనకు వేసుకున్న నూనె సరిపోయినట్టు ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి ఈ పిండిని గట్టిగా నొక్కి కలపకూడదండి జస్ట్ వేళ్లతోనే ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి నీళ్ళన్నీ ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి చూడండి పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని పక్కన పెట్టేసేయండి ఆ తర్వాత స్టవ్ పైన వేరొక గిన్నె పెట్టి ఇందులోకి ఒక కప్పు బెల్లం తురుము వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తురుము వేసుకోవాలి తర్వాత ఇందులోకి అదే కప్పుతో కొద్దిగా తక్కువగా ఒక కప్పు నీళ్ళు పోసుకోండి అంటే త్రీ బై ఫోర్త్ కప్పు నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లం మొత్తం కూడా కరిగించుకోవాలి చూడండి బెల్లం అంతా కూడా కరిగిపోయింది ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోండి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఈ బెల్లం సిరప్ని బాగా మరిగించుకోవాలన్నమాట ఇది కొంచెం తిగ్గా అవ్వాలన్నమాట చేతికి అతుక్కున్నట్టు అలా వచ్చేంత వరకు దీనికి పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదు జస్ట్ ఈ విధంగా స్టిక్కీగా వస్తే సరిపోతుంది సో మనకి ఈ బెల్లం సిరప్ రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేయండి తర్వాత పిండిని చూద్దాము చూడండి ఈ పిండి కొంచెం నానిపోయి ఉంటుంది ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత నీట్గా ఉన్న సర్ఫేస్ పైన కానీ చపాతీ పీట పైన కానీ కొంచెం పొడిపిండి వేసుకోవాలి ఆ తర్వాత ఈ చపాతి పెట్టి పైనుంచి కూడా కొంచెం పొడిపిండి వేసుకోండి ఇప్పుడు చపాతీ కర్రతో రోల్ చేసుకోవాలి దీన్ని మరీ పలుచగా రోల్ చేయకూడదు మందంగా ఉండేటట్టుగానే రోల్ చేసుకోవాలి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇంత మందం ఉంటే సరిపోతుంది ఇలా పిండిని ఒత్తుకున్న తర్వాత మూన్ షేప్లో కట్ చేయడానికి ఇక నేను కట్టర్ని యూజ్ చేస్తున్నాను మీ దగ్గర ఎటువంటి కట్టర్స్ లేకపోతే ఏదైనా పెద్ద సైజ్ బాటిల్ క్యాప్ కానీ అలాగే చిన్న బౌల్స్ ఉంటాయి కదా వాటిని కొంచెం అంచు షార్ప్గా ఉన్నది తీసుకొని ఇలా మూన్ షేప్లో కట్ చేసుకోవాలి వీడియోలు చూస్తున్నారు కదా ఇలా కొంచెం మందంగా ఉండేటట్టుగానే కట్ చేసుకోండి సో ఇలా కట్ చేసుకున్న వాటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి వీటన్నింటిని కొంచెం విడివిడిగా ప్లేట్లోకి వేసుకోవాలి లేకపోతే అతుక్కుపోతాయి ఇలా అన్ని కట్ చేసిన తర్వాత పిండి మిగిలిపోతుంది చూడండి ఈ పిండిని మళ్ళీ ఒక ముద్దలాగా చేసేసి చపాతీ కర్రతోని ఒత్తుకోవాలి కొంచెం మందంగా ఉండేటట్టుగా ఒత్తుకున్న తర్వాత కట్టర్తోని మళ్ళీ మూన్ షేప్లో వచ్చేటట్టుగా కట్ చేసుకోవాలి ఇదే ప్రాసెస్ని మొత్తం పిండి అయిపోయేంత వరకు రిపీట్ చేస్తూ ఉండండి సో ఇక్కడ నేను అన్ని కట్ చేసి పెట్టాను వీటిని డీప్ ఫ్రై చేద్దాము తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె పెట్టి వేడి చేసుకోవాలి నూనె కొంచెం వేడెక్కిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి తగ్గించుకొని వీటిని ఆయిల్లోకి ఒక్కొక్కటిగా వేసుకోవాలి వేసిన వెంటనే కదిలించకూడదు ఇవి పైకి తేలిన తర్వాత మాత్రమే కదిలించుకోవాలి సో మనం బాదుషాలు వేసేటప్పుడు అవి పైకి తేలిన తర్వాత మాత్రమే రెండో వైపుకి ఫ్లిప్ చేసి వేయించుకుంటాం కదా అదే ప్రాసెస్లో ఇక్కడ చూడండి నూనె నుంచి పైకి తేలుతూ ఉన్నాయి ఈ విధంగా తేలిన తర్వాత రెండో వైకి ఫ్లిప్ చేసేసి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వీటిని వేయించుకోవాలి అలా అయితేనే పాకం బాగా పీల్చుకొని చాలా జ్యూసీగా వస్తాయి సో చూస్తున్నారు కదా ఈ విధంగా కాస్త కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత నూనె నుంచి తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకోండి మనం రెండో వాయి వేసి వేయించేటప్పుడు చూడండి నూనె చాలా తక్కువ వేడిగా ఉండాలి ఇలా తక్కువ వేడిగా ఉన్నప్పుడు మాత్రమే వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత వెంటనే కదిలించకూడదు కొంచెం పైకి తేలిన తర్వాత రెండో వైపుకి ఫ్లిప్ చేసి వేయించుకోవాలి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వేయించుకోండి హై ఫ్లేమ్లో పెట్టేస్తే త్వరగా కలర్ వచ్చేస్తాయి కానీ లోపల సరిగా ఉడకవు అలాగే జ్యూసీగా రావు చూస్తున్నారు కదా ఈ విధంగా కలర్ వచ్చేంతవరకు వేయించుకొని ఆయిల్ నుండి తీసి ప్లేట్లోకి వేసేసుకోండి ఆ తర్వాత వీటన్నిటిని ఇప్పుడు పాకంలోకి వేసేసుకుందాము పాకం బాగా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే వీటిని వేసుకోవాలి ఒకవేళ పాకం చల్లారింది అనుకోండి స్టవ్ పైన పెట్టి ఒకసారి వేడి చేస్తే సరిపోతుంది ఇలా వీటన్నిటిని వేసుకున్న తర్వాత దీనికి మూత పెట్టి ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు బాగా నానివ్వాలి అలా అయితేనే ఇవి పాకాన్ని బాగా అబ్జర్వ్ చేసేసుకొని చాలా జ్యూసీగా వస్తాయి అరగంట తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ కూడా పాకాన్ని బాగా అబ్జర్వ్ చేసేసుకున్నాయి సైజ్ ఇంక్రీజ్ అయిపోయాయి అలాగే పాకం క్వాంటిటీ కూడా రెడ్యూస్ అయిపోయింది దీన్ని మీకు బ్రేక్ చేసి చూపిస్తున్నాను లోపల మనకు పాకం ఎంత చక్కగా వెళ్ళిందో సో చూడండి చాలా జూసీగా కనిపిస్తున్నాయి కదా ఇలా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా హెల్దీగా టేస్టీగా కేవలం పదిహేను నిమిషాల్లో పిల్లలు స్వీట్ కావాలి అని అడిగిన వెంటనే మనం చేసేయచ్చు ఈ రెసిపీని మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి